ఒట్నూరు దేవసుందర్రావు అలియాస్ జయశాలి గారు. ఖచ్చితంగా చెప్పాలంటే మొక్కుసూటి మనిషి. ప్రపంచంలో ఏ మూల క్రీస్తు గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా దానిపై స్పందించి తనదైన శైలిలో ఖండించే ఘనపాటి. ఎన్ని శ్రమలొచ్చినా ఎన్ని ఇబ్బందులొచ్చినా తానెప్పుడు దేవుడి మనిషిని అని చెప్తారు. హైవే రోడ్డు వేసిన తర్వాత హై స్పీడ్లో ఎవరైనా సులభంగా ప్రయాణం చేయొచ్చు, కానీ రోడ్డు వేయడం కష్టం. అలాంటి కష్టాలన్నీ అనుభవించి ముళ్ళు తుప్పలు రాళ్లతో నిండిన మార్గాన్ని సరాలం చేసి పరిశోధన అన్న పదానికి ఆద్యం పోసి బైబిల్ను శిఖరాల మీద నిలబెట్టిన మా ఆత్మీయ తండ్రి అయిన జయశాలి గారికి ఇదే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహోన్నతుడవగు మా తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి ఈ వారం కూడా విలువైన మీ వాక్యము పరిశోధించుటకు మీ దివ్య వాక్యమున మీ సముఖమున మేమంతా మోకరిల్లాం. మా మనోనేత్రములు వెలిగించండి, మా కొరకు వ్రాయబడిన జ్ఞాన సంగతులు తెలుసుకుని విధేయులమై మీ చిత్తమును జరిగించి మీరున్న లోకానికి అర్హత పొందే ధన్యత భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వర్లారా, ఒక మంచి పాఠాన్ని నేటి దినాన మనమంతా కలిసి లేఖనాల ద్వారా ఆలోచన చేద్దాం. అదే, నీవు దేవునికి ఇష్టుడవని తెలుసుకొనుట ఎట్లు? అందరూ రాసుకోండి, నీవు దేవునికి ఇష్టుడవని తెలుసుకొనుట ఎట్లు? ప్రేమైన దేవుని వర్లరా, బైబిల్లో దేవుడు చాలా కొద్ది మంది గురించి తన నోరు తెరిచి సాక్ష్యం ఇచ్చాడు అన్న సంగతి మీరు గత పాఠాలలో విన్నారు. బైబిల్లో దేవుడు చాలా కొద్దిమంది భక్తుల గురించి తన నోరు తెరిచి సాక్ష్యం ఇచ్చాడు. అందులో ఒక భక్తుడే మనకు తెలిసినవాడు, దావీదు మహారాజు. ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడో ఎప్పుడు మనం చదివే మాట అపొస్తల కార్యాలు 13:22 నుంచి, తరువాత అతనిని తొలగించి దావీదుకు వారిని రాజుగా ఏర్పరచను. సౌలును తొలగించాడు, దావీదును రాజుగా ఏర్పరచాడు. తొలగించాడు అంటే ఇష్టుడు కాలేదని అర్థం. తొలగించాడు అంటే అతడు అసమర్థుడని అర్థం. తొలగించాడు అంటే అతని వలన ప్రయోజనం లేదని అర్థం, అతని వలన ఎటువంటి ఉపయోగం లేదని అర్థం. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే, దేవునికి ఉపయోగపడకపోయినా ప్రయోజనం లేకపోయినా నియమించిన ఆయనే తొలగించేస్తాడు, అది మనం గమనించాలి. సౌలును నియమించిందెవరు? దేవుడే. తొలగించేదెవరు? నియమించిన ఆయనకి తొలగించే అధికారం ఉంటుందా? ఉంటుంది. కనుక ఒకసారి నియమింపబడిన తర్వాత ఆ నియామకం శాశ్వతం అని ఎప్పుడు అనుకోకూడదు. బయట లోకంలో ఒక ఉద్యోగంలో కావచ్చు, లేదా ఒక వ్యాపార సంస్థలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక నియామకం జరిగిన తర్వాత చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. చాలా శ్రద్ధ కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, ఆ యజమాని దగ్గర గౌరవం కలిగి ఉండాలి. లేకపోతే ఎప్పుడైనా జాబులో నుంచి తీసివేసే ప్రమాదం వస్తుంది. అందుకే చాలామంది సేవకుడికైనా భయపడతారో లేదో చెప్పలేం కానీ లోకంలో ఉద్యోగం ఇచ్చిన బాస్కి భయపడతారు. ఎందుకంటే ఉద్యోగం పోతుందనే ఒక భయం ఉంది. కానీ ఈరోజు దేవుని పిల్లలుగా మనలో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం, లేదా ఈ ఆధిక్యత, లేదా అప్పగించిన ఈ పని, ఆ పని నుంచి మనల్ని తొలగిస్తాడేమో అనే ఒక భయం ఉందా? ఎప్పుడు ఉండాలి. ఆయన పని నుండి తొలగించేస్తే పరలోకమే కోల్పోతాం, పరలోకమే. గనుక సౌలు విషయంలో
నియమించింది దేవుడే, తొలగిస్తున్నది దేవుడే. ఇవన్నీ చదువుతున్నప్పుడు మనం కూడా వెంటనే అర్థం చేసుకోవాలి, ఓహో అయితే బాగోకపోతే దేవుడు నన్ను కూడా ఏం చేస్తాడు అన్నమాట, తొలగించేస్తాడు. అలా తొలగించి ఎవరికి అప్పగించాడట పనిని? దావీదు. సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచను. మరియు ఆయన అంటున్నాడు, దావీదును ఎందుకయ్యా ఏర్పరిచావు అంటే దావీదు గురించి ఒక మాట చెబుతున్నాడు. నువ్వు దావీదుని ఎందుకు ఎన్నుకున్నావు అంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఇష్టానుసారుడు అంటే నువ్వు ఎప్పుడు దేవునికి నచ్చుతావు అన్నమాట. ఎప్పుడు ఎప్పుడు నచ్చుతావు? మనకి ఒక ఇష్టం ఉంటుంది, మనకి ఒక పద్ధతి ఉంటుంది, మనకి కొన్ని ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ చెల్లవండి. నీ ఇష్టాలు మానుకోవాలి, నీ అవసరాలు మానుకోవాలి, నీ ఆలోచనలు కోరికలు కూడా కట్టుపెట్టేయాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఒకళ్ళ ఇష్టానికే చోటు ఉంది. ఎవరిష్టం అది? దేవుడిష్టం. గనుక దావీదునే ఎందుకు నియమించాడు అంటే దావీదు ఎవరిష్టానుసారుడట? దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పాడు. ఈ మాట మనం చదువుకున్నాం నిజంగా అండి. దావీదు గురించి ఆయన జీవితంలో దేవుని కోసం ఎలా బ్రతికాడో, ఆయన నీతి, ఆయన నిజాయితీ, సత్యమును అనుసరించి ఆయన విధానాలు నిజంగా వండర్ఫుల్ అండి. మీతో చాలాసార్లు చెప్పాను, తనను శత్రువుగా భావించి చంపదలుచుకున్న సౌలును కూడా. సౌలు తనను ఏం చేయాలనుకున్నాడు? ఎప్పుడైతే తనకంటే చిన్నవాడు, తన అవకాశం ఇస్తే 10 మంది ముందు కనబడుతున్నవాడు, తన తర్వాత వచ్చినవాడు, ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాచుకునేవాడు ఉన్నట్టుండి ప్రజల మధ్య పేరు వచ్చేస్తుంటే ఎందుకో తట్టుకోలేకపోతున్నాడు. ఎవరు? సౌలు. దీన్నే ఈర్ష్య అంటారు, అసూయ అంటారు. అలాగే ఈర్ష్య అసూయ హృదయంలో ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి వరకు ప్రేమగా చూసిన చూపులో ఏం కనపడుతుందట? విషం. విషం కనబడుతుంది. అప్పటి వరకు చూసిన ప్రేమ చూపు లేదు, విషపు చూపు నిలిపాడట. అయితే తనను చంపాలని వెంబడిస్తున్న సౌలే దావీదు చేతికి 2 మార్లు, 1 మారు కాదు 2 మార్లు. ఒకసారి నిద్రపోతున్నప్పుడు దొరికాడు, మరొకసారి శంఖానివర్తికి గుహలోనికి వెళ్ళినప్పుడు దొరికాడు. 2 సార్లు చంపకుండా వచ్చేసాడు దావీదు. దొరికాడు, శత్రువు చేతికి దొరికాడు. ఏమంటే దావీదు ప్రాణం తీయాలని అతను అనుకుంటున్నాడు. అనుకోకుండానో, కాకతాళీయంగానో, దైవికంగానో తన ప్రాణం తీయాలనుకుంటున్న వాడే తన చేతికి చిక్కాడు. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? వాడిని చంపేస్తేనే నేను బతికుంటాను. కనుక ఛాన్స్ దొరికింది, ఇప్పుడు ఏం చేయాలి? సౌలు రాజును చంపేయాలి అని అనుకోలేదండి దావీదు. కేవలం ఆ వస్త్రపు చెంగులు కోశాడు, పడుకున్నప్పుడే నీళ్ల బుడ్డి ఈటని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు? ఎందుకంటే యెహోవా చేత అభిషేకం పొందిన వాణిని నేను ఎలా ముట్టగలను అన్నాడు. బా, అప్పటికే సౌలు మీద దేవునికి విరక్తి వచ్చింది, సౌలును తొలగించాడు, దావీదును నియమించేశాడు. ఆల్రెడీ అయిపోయింది అది. అధికారికంగా యెరూషలేములో లేదంటే ఏమండి, దావీదు సింహాసనం ఎక్కడమే తరువాయి, ఆయన ఏలడమే తరువాయి. కానీ సౌలు అలా, దావీదు అలా అనుకోలేదండి. నన్ను ఆల్రెడీ దేవుడు నియమించాడు, సమూయేలు ప్రవక్త వచ్చాడు, నా తలపై నూనె పోసాడు, అభిషేకించాడు, అయిపోయింది, దేవుని చేతిలో నేనున్నాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఇతను చంపేద్దాం అనుకోలేదండి. ఒకనాడు దేవుని చేత ఎన్నిక కాబడినవాడు, అతనిని నేను ఎలా సంహరిస్తాను, అది నా దేవునికి విరోధమైన పాపము కదా అనుకున్నాడు. బా, ఎంత గొప్ప ఆలోచన అండి. అందుకే దావీదును గురించి దేవుడు ఏమంటున్నాడు? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నాది కూడా అదే ఉద్దేశం. నేను ఒకసారి అభిషేకించిన ఒక వ్యక్తిని తొలగించినా కానీ
అతను నాకు ఇచ్చిన గౌరవం, నేను అతనికి ఇచ్చిన ఆ స్థానానికి గౌరవం ఇవ్వాలనే దావీదు ఆలోచన ఉద్దేశాలు ఉన్నాయే, అవన్నీ నా ఉద్దేశాలు. ఇది మనం విన్నప్పుడు దావీదు చరిత్రను చూసినప్పుడు అనేక మార్లు దావీదులా ఉండాలని మన మనసులో కూడా ఎంతో ప్రేరణ స్ఫూర్తి. దావీదు వలె నీవు నేను దేవునికి ఇష్టానుసారులమైన మనుషులమేనా? సహజంగా మనకండి ఒక ధైర్యం ఉంటుందండి. ఏంటా ధైర్యం అంటే నేను దేవుడికి ఇష్టుండే. ఎవరికి వారు అదే అనుకుంటారు, ఎదుటివాళ్ళు చెప్పాలి మన గురించి, మనకనిపించేట్టుగా ఎదుటివాడికి అనిపించదు. వీడా దేవునికి ఇష్టడా? వీడు వీడి పనులు వీడి బ్రతుకు వీడి ఆలోచనలు అసలు ఇట్లాంటి వాడు కూడా దేవుడికి ఇష్టడవుతాడా అని నీవాడు ఎదుటివాడు నీ గురించి అనుకుంటాడు. ఏంటి ఈవిడ, ఈమె భక్తురాలా, ఈమెను కూడా దేవుడు ఇష్టపడతాడా, ఈమె దేవునికి ఇష్టరాలా అని ఎదుటివారు నీ గురించి అనుకుంటారు, అనుకోవచ్చు. కానీ మనకు మాత్రం హృదయం ఏముంటుందో తెలుసా? నేను దేవుడికి ఇష్టమే. దీనికి కారణాలు ఎన్నో కావచ్చు, ఎన్నో ప్రమాదాల నుంచి మనం బయటపడడం కావచ్చు, ఎన్నో విషయాల్లో మనం ఏమండి దేవుని వలన కాపాడబడడం కావచ్చు, ఎన్నో విషయాల్లో మనకు కలిసి రావడం కావచ్చు. అందుకే అందరూ క్రైస్తవులైన వాళ్ళు ఒక మాట పాడుతూ ఉంటారు, దేవుడు నా యందున్నాడు గుండెలు బాదుకుంటారు. ఎక్కడున్నాడట? నా యందున్నాడు అంటారు. దేవుడు నా యందున్నాడు మంచిదే, ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉండొచ్చు, ఉండాలి కూడా. అయితే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అంటే మనం భ్రష్టులమో విశ్వాసులమో అప్పుడప్పుడు చెక్కింగ్కి వెళ్ళాలి, అప్పుడప్పుడు మనం బైబిల్ దగ్గరికి రావాలి, అప్పుడప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకునే ఒక పాఠమే, నిజంగా నీవు దేవుడికి ఇష్టడువేనా? దేవునికి ఇష్టడువై ఉండుట ఎట్లు, తెలుసుకున్నట్టు ఎట్లు? దావీదు దేవునికి ఇష్టడండి. ఇష్టుడైన ఆ దావీదు జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తారండి, దేవునికి తను ఇష్టడు అని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఆయనకు వచ్చింది అట్ లైఫ్లో. దీన్ని బట్టి నేను నీకు ఇష్టండని నాకు అర్థమైపోయిందయ్యా అన్నాడు. నేను నీకు ఇష్టండని నాకు అర్థమైపోయింది అన్నాడు. అంటే ఆయన ఎలా అర్థం చేసుకున్నాడో ఇప్పుడు మనం కూడా అదే కోణంలో అర్థం చేసుకోవాలి. నిజంగా దేవునికి ఇష్టమో కాదో ఆ కోణంలోనే మనల్ని మనం పరీక్షించుకొని ముందుకు వెళ్ళాలి. మనకు తోచినట్లు అనుకుంటే కుదరదు కదా. ఆయన అన్నాడు, ఇందును బట్టే నేను నీకు ఇష్టడని, నీకు ఇష్టడైన వాడినని నాకు తెలియబడుతుంది, ఇందు నిమిత్తమే అన్నాడు. అదేంటో లేఖనాలలోనికి వెళ్ళి చూద్దాం. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనం నుంచి, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును. అందరికీ ఒక మాట దావీదు రాస్తున్నాడండి, బేదలను కటాక్షించు. ఆపత్కాలమందు అప్పుడు దేవుడు ఏం చేస్తాడట వాణిని? చాలామంది ప్రమాదాల నుంచి బయటపడుతుంటారండి. నిన్న నేను ఒక ప్రమాదం, మైలవారంలో ఒక సహోదరి పెయింటర్ కోటేశ్వరరావు గారు ప్రేయర్కి వెళ్ళి వస్తున్నారు, సాయం నైట్ అయిపోయింది, దాదాపు ఇంటి దగ్గరకు వచ్చేసారు. రోడ్డు మీద ఒక పెద్ద గుంట, బైక్ పైన ఆవిడ కూర్చుంది పట్టుకోలేదు. వెళుతున్న క్రమంలోనండి బైక్ సడన్గా గుంటలోనికి దిగి లేచింది. అంతే పాపం ఆవిడ అలా ఎగిరి డైరెక్ట్గా రోడ్డు మీద పడిపోయింది. అది బోర్లాగా పడింది, నేరుగా ముఖం వెళ్ళి రోడ్డుకు తాకింది. అంతే, ఇంకా కదలడం మానేసిందండి. అందరూ కంగారు, భయం. భర్త పడిపోయిన వెంటనే ఆ బైక్ నల్ల అతను కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. బైక్ నల్ల తిప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇంకా కదలడం లేదు ఆవిడ. ఈలోగా వెనక నుంచి మైలవరం డాక్టర్ వాళ్ళ ఆవిడ ఇద్దరు పరిగెత్తుకుంటూ రావడం, నీళ్లు కొట్టడం, ఈలోగా జనం రావడం, హాస్పిటల్కి తీసుకెళ్లారు, స్కానింగ్ చేశారు. దేవుని దయ వలన లోపల బ్లీడింగ్ కానీ ఆ ముఖంలో ఎముకల ఫ్రాక్చర్ కానీ ఏమీ లేదు, కేవలం ముఖం మీద చర్మానికి దెబ్బలు మాత్రం. ఆమె గుండె ధైర్యంగా గుండె మీద చేయవేసుకొని నా ఎందు దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. అలాంటి సందర్భాల్లో మనం కూడా అంటూ ఉంటాం, నిజమేనండి. ఏమన్నాడు? బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు
యెహోవా వాణిని తప్పించును. జాగ్రత్త, చావులోనికి వెళ్ళే పరిస్థితుల్లో కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం రావాలి దేవుని దగ్గర నుంచి. అంటే మనం ఎలా ఉండాలన్నమాట? పేదవాళ్ళు మన సంఘంలో ఉన్నవారా, లేదంటే ఏమండి దేవుని పిల్లలుగా ఉన్నవాళ్ళు ఎవరు కష్టాల్లో ఉన్నారో వాళ్లకు పెళ్లికి భిక్షం వేయని పరిస్థితుల్లో ఉండకూడదండి మనం. వాళ్ళ కష్టాన్ని ఆలోచించాలి, వాళ్ళ బాధ గురించి ఆలోచించాలి. అందుకే భేదాలను కటాక్షించువాడు ధన్యుడు అన్నాడు. ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును, యెహోవా వాణిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. ఇన్ని మాటలు చెప్పాడంటే భేదాలను కటాక్షించడము అనేది ఎవరికి ఇష్టం అన్నమాట? ఆ దేవునికి ఇష్టం. ఆ తర్వాత మాటను కూడా చదువుదాం. యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణిని అప్పగించవు. బాగా ఆలోచించండి, ఇక్కడే దీని మీద మనం మాట్లాడుతున్నాను. ఏమండి, దేవునికిష్టుడైన వాడు దావీదు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. ఇష్టానుసారుడైన మనుష్యుడైన వానికి, దేవునికి ఇష్టడైన వానికి, భక్తుడైన వానికి శత్రువులుంటారా? లోకంలో రకరకాల మాటలు సామెతలుగా ఉన్నాయండి. ఆ సామెతలను దేవుడు ఏమన్నాడండి? ఏ సామెతలు అనేసాడు ఒకసారి చూస్తారా? 2 పేతురు 2:22, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళిందట. అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను అన్నాడు. ఏ సామెత అది? కుక్క తన వాంతికి తిరుగుతుంది అన్నది నిజంగా జరుగుతున్నదా జరగనిదా? కొంతమంది జరగనివి సామెతలుగా చెప్తుంటారు. కడగబడిన పంది మళ్ళా బురదలోనికి వెళుతుంది అన్నది జరిగేదా జరగనిదా? అంటే యేసుప్రభువు ఎప్పుడు జరిగినవి చెప్తాడా జరగనివి చెప్తాడా? జరిగేవి చెప్తాడు. ఎప్పుడు జరిగేవి చెప్పాలి, లేని కట్టుకథలు చెప్పకూడదు. ఏమంటే జరిగే వాటిని నిజమైన సామెత అన్నాడు. అంటే జరగనివి కూడా ఉన్నాయి, అబద్ధపు సామెతలు ఉన్నవి, మోసపూరితమైన సామెతలు ఉన్నాయి, కల్పితమైన సామెతలు ఉన్నాయి. అలా జరగదు కానీ ఏదో చెప్పేస్తారు అజ్ఞానంతో. అలాగ మనిషి అజ్ఞానంతో జరగని వాటిని కూడా జరిగేటట్టుగా చెప్పే సామెతలలో చాలా సామెతలు ఉన్నాయిలేండి. అందులో ఒక్కటే ఒకడు అంటాడు, నోరు మంచిదైతే ఏం మంచిదవుతుందట? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీకు శత్రువులు ఉన్నారంటే నీ నోరేంటి మంచిది కాదు. మనకెందుకు చాలామందికి అండి దేవుళ్ళకి వచ్చాక బోధకులుగా మారాక కూడా ఎందుకు ఆ పాత సామెతలు, పాత నాలెడ్జ్, వృద్ధులు ఎవరో నేర్పిన నాలెడ్జ్ అలా ఉండిపోద్ది? అది నాలెడ్జ్ అండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత నిజమేనండి? ఒకవేళ అదే నిజమైతే యేసు ప్రభు నోరు మంచిదా చెడ్డదా? ఆయన నోరు మంచిది కాదండి, అన్ని బూతులండి, లేదంటే తప్పుడు మాటలండి, ఎలా అండి ఎలా అండి అని అనగలరు ఎవరైనా? ఆయన నోరు మంచిదా చెడ్డదా? నా నోరు విజ్ఞాన విషయములను, నీతిమంతుని నోరు జ్ఞానపు వాక్కులను కుమ్మరించును, దయగల మాటలు పలుకును. నీతిమంతుని నోరు నోటి నుండి ఏమొస్తాయి? జ్ఞానపు వాక్కులు వస్తాయి, దయగల మాటలు వస్తాయి, విజ్ఞాన విషయములు వస్తాయి, ఇంకా నీతి వాక్కులు వస్తాయి, దేవుని గురించిన మాటలు వస్తాయి. నీతిమంతుడైన క్రీస్తు నోరు మంచిదైతే యేసు ప్రభువుకు శత్రువులు ఉన్నారా లేరా? మీరే చెప్పండి, ఉన్నారా లేరా? కీర్తనల గ్రంథం 38:19-20 ఏమండి? నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. ఎవరి శత్రువులు? ప్రవచనం అండి అది, యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం. నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలు నాకు ప్రతిగా, నేను పంచిన రొట్టెలకు ప్రతిగా రాళ్ళు విసిరారు, నేను పంచిన చేపలకు బదులుగా నా హృదయ నా గుండెల్లో అలుగులు గుచ్చారు.
వారు కీడి చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి. ఎవడండి సామెతి చెప్పింది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందా? అంటే అర్థమేంటి? నీ నోరు కుదరకే శత్రువులు అవుతున్నారా, లేకపోతే అందరు మిత్రులు అవుతారా? అంటే యేసు ప్రభువుకు నోరు కుదరక శత్రువులు అయ్యారా వీళ్ళంతా? మంచివాడికి శత్రువులు ఉంటారు, ఇంకా చెప్పాలంటే మంచివాడికే ఎక్కువ మంది శత్రువులు. శత్రువు ఉండని వాడెవరు? శత్రువు ఉండని వాడెవరు? అజాత శత్రువు అట. ఏ శత్రువు? అజాత శత్రువు. లేదండి, ఆ మాట తప్పండి. నన్ను అడిగితే అజాత శత్రువు అన్నవాడు అసలు వాడు యథార్థవంతుడు కాడండి, యథార్థవంతుడు కాదు. ఒక మాట చెప్తాను మీకు, ఈ మధ్య మనం మూవీ మోడ్లో ఉన్నాం కదండి. ఇప్పుడు మోడ్లో ఏ మోడ్లో ఉన్నాను నా మైండ్ అంతా ఒక మాట చెప్తాను వాక్యానుసారంగా. శత్రువులు లేకపోతే వాడు కామెడీ పీస్ అవుతాడండి, శత్రువు ఉంటేనే హీరో అవుతాడండి. అర్థం కాలేదు డైలాగు. కామెడియన్ శత్రువులు ఉంటారేంటి? మరి ఎవరికి ఉంటారు? హీరోకి ఉంటారు. యేసుక్రీస్తు కామెడీ పీస్ కాదు, ఎవరు? హీరో, యూనివర్సల్ హీరో. అందుకే శత్రువులు లేకపోతే హీరోయిజం ఎక్కడ తెలుస్తుందండి? హీరో పవర్ ఏంటో తెలియాలంటే ఎవరు ఉండాలి? అది అన్నమాట. అందుకే యేసుక్రీస్తుకి శత్రువులు ఎక్కువ, జైశాలి పీడి సుందరరావు గారికి శత్రువులు ఎక్కువ. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నాకు కూడా శత్రువులు ఎక్కువే. చాలామంది అనుకుంటారు అబ్బబ్బబ్బా ఎవరు చూసినా ఇంక వ్యతిరేకం అవడమేనండి, అంటే పాపం ఈ జ్ఞానం లేని నాలెడ్జ్ లేని వీళ్ళు అనుకుంటుంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది, ఈయన అందరిని చెడ్డ చేసుకుంటాడు. సార్ నా విషయం వదిలేయి, మరి యేసుప్రభు ఎందుకు చెడ్డ చేసుకున్నాడో? నా విషయం వదిలేయి, దావీదుకి ఎందుకు శత్రువులు అయ్యారు? చేతికి దొరికిన శత్రువును కూడా చంపకూడదని వదిలేసిన అంత మంచోడికి శత్రువులు అయ్యారా అవలేదా? కనుక మాట్లాడేవాళ్ళు హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతుంటారు చాలామంది. నేను అనుకుంటానప్పుడు ఏమన్నప్పుడు టైం ఒకటి వస్తుంది సబ్జెక్ట్ చెప్పడానికి, అప్పుడు చావచిత కొట్టాలి, అలా ఉంటాను నేను. కనుక లేని సామెత, తప్పుడు సామెత లోకంలోకి వెళ్ళి అది నాలెడ్జ్ జ్ఞానం అని అనేకుల చేత చెప్పబడినను, అది జ్ఞానం కాదు, నాలెడ్జ్ కాదు, అది అబద్ధం. అందుకే దావీదుకు శత్రువులు ఉన్నారు, యేసుక్రీస్తుకు శత్రువులు ఉన్నారు, జయశాలి పీడి సుందరరావు గారికి శత్రువు ఉన్న ప్రతివాడు చెడ్డవాడు కాదండి. చూడాలి కదా, చుట్టూ ఉన్న శత్రువులను చూస్తావు, ఆ శత్రువుల లోపల లేదా ఆ శత్రువులు చుట్టుముట్టిన ఆ లోపల కనబడుతున్న యేసుక్రీస్తు అంతరంగంలోనికి నువ్వు వెళితే ఆయన విశాలం, ఆయన హృదయం విశాలం. నిజంగా క్రైస్తవుడండి గొప్పవాడండి. యేసుక్రీస్తును అనుసరిస్తూ, యేసుక్రీస్తును ఆయన మాటలను పాటిస్తూ ఈ భూమి మీద నిజంగా యేసుక్రీస్తులా బ్రతకాలనుకున్నా, యేసుక్రీస్తు మాటలను పాటించాలనుకున్నా, అలా ఉండాలనుకున్నా లోకానికి శత్రువు అవుతామేమో కానీ ఎప్పటికైనా గొప్పవాళ్ళమని మాత్రం తెలియపరచబడతాం. అది గుర్తుపెట్టుకోండి. నేను జయశాలి గారిని చూసిన తర్వాత నేను అర్థం చేసుకున్నది అదే. ఆయన బైబిల్ని క్రీస్తుని ఫాలో అవడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ అంతదాకా వెళ్ళడానికి ఆ పరిధిని దాటి ఆలోచించలేని ఏమండి కుహానా మేధావులు అంటారు చాలామంది. వాళ్ళ పరిధి అంతే బావిలో కప్పట ఇదే ప్రపంచం అనుకున్నట్టుగా కొంతమంది ఆ పరిధి దాటి ఆలోచించలేరు. అందువలన ఆయన చుట్టూ ఉన్న శత్రువర్గాన్ని చూస్తూ ఆయన ఏదో ఒక చెడ్డవాడు అనుకుంటున్నారు. నేను విషయం చెప్పనండి, ఎవడో కవి రాశాడండి, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందని. చాలా తప్పండి, అది తప్పది. ఆకాశం అమ్మాయి అవ్వదు, ఆకాశం అమ్మాయిలా కనబడదు. కానీ ఇంకో కవి అండి నాన్న గురించి చెబుతూ ఆకాశమంతా అన్నాడు. ఎంతట ఆకాశమంతా, ఎందుకు ఆ మాట అన్నాడు? టైటిల్గా పెట్టారు, సినిమా తీసేసారులేండి, ఆకాశమంతా. ఏంటి ఆయన ప్రేమ? ఆకాశమంతట. ఎవరి ప్రేమ? ఆ కూతురు మీద నాన్న ప్రేమ ఆకాశమంతట, అది వాళ్ళ ఉద్దేశం. కానీ వాడికి తెలియదండి అసలు ఆకాశమంతా అని ఎందుకు అనాలో, ఎందుకు కనాలో తెలీదు. ఆకాశమంతా అంటే ఒక్క కూతురికే కాదు ప్రేమ, ఒక్క కూతురికి కాదు. నేను జయశాలి గారిని చూశానండి, ఆయన ఆకాశమంతా
ప్రసన్నబాబు గారిని ఆయన ప్రేమించే విధానం అండి విచిత్రం అండి, చాలా విచిత్రం, చాలా గొప్ప ప్రేమ కొడుకుని. కొడుకు గనక చాలా గొప్పగా చాలా విచిత్రంగా ప్రేమిస్తాడు ఆయన. నిజంగా ఏ తండ్రి ప్రేమించినంత గొప్పగా ప్రతి చిన్న విషయంలో. ఏమండి సుమారుగా 40 సంవత్సరాలు అనుకుంటున్నాను ప్రసన్నబాబు గారికి. ఈ వయసు వచ్చిన నాన్నను విడిచిపెట్టి ఆయన వెళ్ళడు, కొడుకును విడిచిపెట్టి తండ్రి ఉండడం చాలా చిత్రమైంది కదండి. దావీదు యోనాతానుల ప్రేమ లాంటిది అలాగుంటుందో తండ్రి కొడుకుల ప్రేమ. నా సహోదరుడా యోనాతానా, స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ అధికమైన ప్రేమ అంటాడు. అంత మంచి ఫ్రెండ్షిప్ అండి దావీదుది యోనాతానిది. అలాంటిది నిజంగా అండి, ఏ తండ్రి కొడుకు అంత ఫ్రెండ్లీగా ఎప్పుడు 24 గంటలు కలిసే జయశాలి గారిని ప్రసన్నబాబు గారిని చూసినప్పుడు. అలాగని ఆయన ప్రేమ ప్రసన్నబాబు గారితో ఆగిపోయిందనుకుంటే పొరపాటు. ఈ ప్రపంచంలో ఏ మామయ్య చూపించనంత ప్రేమ అల్లుడు జాన్సన్ విక్టర్ గారిపై ఆయన చూపిస్తూ ఉంటాడు. మీరు ఎక్కడైనా ఏ మామ అల్లుళ్ళైనా అలాగుండడం మీరు ఎక్కడైనా ప్రపంచంలో చూసారా? కొడుకుకు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అల్లుడికి కూడా అంతే ప్రేమ, అంతే ప్రేమ. అంటే ఆయన హృదయం ఇరుక, ఈ పనికి మళ్ళీ వస్తాడు హీరో అట, ఈ గుండెలో నీకు తప్ప ఇంకెవరికి చూడలేదు అంటాడు. అంటే ఇది చాలా ఇరుకు. కానీ జయశాలి గారు ప్రసన్నబాబు గారికి ప్రేమ చూపించారు, కొడుకు సరే అదే ప్రేమను అల్లుడు గారికి చూపించారు. పోని కూతురు భర్త కనుక చూపించకపోతే కూతురు వల్ల ప్రాబ్లం, కూతురు ప్రాబ్లం వస్తుంది అనుకున్నా అని అనుకుంటే పొరపట్టండి. ఆ తర్వాత నాకు అదే స్థానం, ఉపేంద్రన్నకు అదే స్థానం, రాజేంద్రన్నకు అదే స్థానం, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్కి అదే స్థానం, ఒక ప్రిన్సిపల్కి అదే స్థానం, పిఏ టు ది డైరెక్టర్కి కూడా అదే స్థానం. ఏంటండి ఆయన ఎంతమందిని ప్రత్యేకంగా ఎంతమంది గురించి ఆలోచిస్తాడు, ఎంతమందిని ప్రేమిస్తాడు, ఎంతమంది గురించి ఆయన మైండ్ను పెడతాడు, ఎంతమందికి సహాయం చేస్తాడు. అందుకే నేను అంటాను జయశాలి గారు ఆకాశమంతా, ఆకాశమంతా. ఈరోజు లక్షల మంది పిల్లలలో ఎవరికి బాగోలేదన్నా ఏమండి ముందు అమౌంట్ పంపేది ఎవరో తెలుసా? ఆయనే. అందుకు ఆయన ఆకాశమంతా. ప్రేమ్ కుమార్ అన్నయ్య చనిపోయిన తర్వాత అండి ప్రత్యేకమైన ఒక కూడిక ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి మీలో చాలామంది వచ్చారు. అప్పుడు ఇంతకుముందు ప్రేమ్ కుమార్ అన్నయ్య ట్రైనింగ్ పొందినటువంటి బైబిల్ కాలేజీ వాళ్ళు కాకినాడ నుంచి వాళ్ళు వచ్చారండి. వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు, ఏమండి మేము ఎంతోమందిని చూసాం, సంఘాలను స్థాపించిన వాళ్ళు, సంఘ నాయకుల్ని మేము చూసాం, కానీ మేము వాక్యం నేర్చుకుని యువతలకు వచ్చినంత వరకే మా సంఘాలు, మా సంఘ కాపర్లు, మా సంఘ పెద్దలు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎవరికి ఇలాంటి చావు అనే ఇలాంటి కష్టం ఏర్పడినా ఎవరు పట్టించుకోరండి. కానీ ఈరోజు జయశాలి గారిని చూస్తుంటే ఎంతగా చేయుదురని మేము అనుకోనలేదు. హ్యాట్స్ ఆఫ్ అండి జయశాలి గారికి. ఆయన దావీదుకు సహాయం చేసిన బర్జిల్లా ఇలాంటి వాడు, బర్జిల్లా ఇలాంటి వాడు, వృద్ధుడైన బర్జిల్లా ఇలాంటి వాడు జయశాలి గారని. నీవు కాదు, నీ సొంత వారు కాదు, పరులే నిన్ను పొగడదగును అన్నాడు బైబిల్లో. పరులే, పరులే. లోకానికి జయశాలి గారి చుట్టూ ఉన్న శత్రువులు కనబడతారు. మనకు శత్రువులు ఎక్కువ అంటారు, కాదు, అంతరంగంలోనికి తొంగి చూడండి, ఆకాశమంతా కనబడతాడు జయశాలి గారు, ఆకాశమంతా. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవునికి ఇష్టుడైన ఇష్టానుసారుడైన మనుష్యునికి కూడా ఎవరుంటారన్నమాట? శత్రువులు ఉంటారు. ఏమండి ఈరోజు జయశాలి గారికి శత్రువులు ఉండొచ్చుగాక. ఆయన చుట్టూ ఎన్నో కల్పితాలు, ఆయన చుట్టూ ఎన్నో ఏమండి అభూత కల్పనలు అనే బురద జల్లుతో ఆయన చుట్టూ ఉండొచ్చుగాక. ఆ బురదలో నుంచి పుట్టిన బురదంటని కమలం అండి జయశాలి పీడి సుందరరావు గారు. స్వచ్ఛమైన పువ్వు ఆయన, స్వచ్ఛమైన పువ్వు. దేవునికి ఇష్టడైన మనుష్యుడు ఎలాగే ఉంటాడా? ఉంటాడండి. చుట్టూ పుకార్లు, చుట్టూ అబద్ధాలు, చుట్టూ మోసాలు, చుట్టూ నిందలు, చుట్టూ అవమానాలు, కానీ ఆ లోపల స్వచ్ఛమైన పువ్వు, స్వచ్ఛమైన కుసుమం, స్వచ్ఛమైన ఏమండి ఆ స్వచ్ఛత, ఆ పరిమళం. బురదంటుకుని పుడుతుందా బురదలోని కమలం? చేప నీటిలో ఆ ఉప్పు నీటిలో ఈదుతున్న ఆ ఉప్పును తనకు అంటించుకుంటుందా? కనుక
మంచివాడి చుట్టూ ఎన్నో తప్పు అబద్ధాలు ఉంటాయి. మంచివాళ్ళ చుట్టూ నువ్వైనా నేనైనా క్రైస్తవులు ఎవరైనా నిజంగా క్రీస్తులా బ్రతకాలనుకుంటే మంచివాళ్ళ చుట్టూ ముందు అబద్ధాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఆ లోపలికి లోకం తొంగి చూడదేమో కానీ దేవుడు చూస్తాడండి. అందుకే దావీదుని ఏమన్నాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఈరోజు జయశాలి గారిని ఏమంటాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. జయశాలి గారి గురించి మరో మాట చెప్పాలంటే, ఐగుప్తు దేశంలో బయలుదేరిన వారిలో మహావృద్ధులు, అంటే అప్పుడు బయలుదేరారండి, ఇక్కడికి వచ్చేసరికి 40 ఏళ్ళు పట్టిందండి. అలా యవ్వనంలో బయలుదేరిన వాడు కాలేబు, అలా యవ్వనంలో బయలుదేరిన వాడు యెహోషువా. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి సుమారుగా 80 ఏళ్ళ దగ్గరకు రావచ్చు. వస్తాయా రావా? వస్తాయి. అప్పుడు అంటున్నాడండి కాలేబు ఒక మాట, ఏమని, నేను బయలుదేరిన నాడు ఎంతటి బలము నా శరీరంలో ఉందో అంతే బలము నేడు కూడా నా శరీరంలో ఉంది. ఆ మాట వినగానే నాకు జయశాలి గారి గుర్తొస్తారండి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో నడవాలి గనక దేవుడు తనకిష్టులైన ఆ భక్తులకు, కాలేబు వంటి భక్తులకు, యెహోషువా వంటి భక్తులకు, వాళ్ళకి కావలసింది ఏంటి, నడవాలంటే సత్తువ బలం, ఆ కాళ్ళల్లో బలం, ఏమంటే ఆ నరములలో బలం, ఆ ఎముకలలో జీవం. మరి జయశాలి గారు 71 సంవత్సరాల నుండి 72వ సంవత్సరంలోనికి అడుగు పెట్టారు. 71వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. 72వ సంవత్సరంలో ఆయన అడుగు పెట్టారు. నిజంగా ఆయనకి తలకు 3 సార్లు గాయమైందట, బలమైన గాయం 3 సార్లు. డాక్టర్ అన్నాడట, ఏమండి మీరు గట్టి గట్టిగా అరవకూడదు, మీరు ప్రసంగాలు చేయకూడదు, దయచేసి మీరు ప్రసంగాలు మానేయండి మంచిది, లేకపోతే మీకు చాలా ప్రమాదం, ప్రాణానికే ప్రమాదం. ఆ మాట అన్నారు అని తెలిసిన తర్వాత, ఏమండి నేను చూశానండి, ఆ మాట డాక్టర్ చెప్పిన తర్వాత డాడీ ఇంకా గట్టి గట్టిగా ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారండి, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పటికీ ఆ స్వరము తగ్గలేదు, ఆ వేడి తగ్గలేదు, ఆ వాడి తగ్గలేదు, ఆ పౌరుషం తగ్గలేదు, ఆ పొగరు తగ్గలేదు, ఆ బలము తగ్గలేదు. ఎందుకంటే అది 80 ఏళ్ళు వచ్చిన దేవుడు అనుగ్రహించేది కనుక, అది దేవుడు అనుగ్రహించేది కనుక. ఆ రోజు కాళ్ళ సత్తువ కాలేబుకు కావాలి, ఈరోజు మాట సత్తువ జయశాలి గారికి కావాలి. అందుకే ఆయన ఎన్నేళ్ళు ఉన్నా ఆ మాటలో దమ్ము, ఆ పవరు, ఆ సత్తువ, ఆ నాలుక సడలదండి, అనగా అలసిపోదండి ఆ నాలుక. ఏమండి జయశాలి గారిని దేవుడు మరింతకాలం ఉంచాలి. ఆయనకు 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ నా హృదయపూర్వకంగా, తండ్రి మీలాంటి వాళ్ళుంటే, నాలాంటి అందరూ క్రీస్తు పాదాల యొద్ద బ్రతుకు కాలం అంతా సేవ చేసుకుంటూ పరలోకానికి వెళ్ళే అర్హత. అందుకే మీరు ఎక్కువ కాలం ఉండాలి, మరింత వాక్యం చెప్పాలి, మరింత మందిని, నాలాంటి వాళ్ళందరినో మరి కొన్ని 100,000 మందిని తయారు చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము, దేవునికి ఇష్టుడుగా ఉండుట ఎట్లు చెబుతున్నాడు. 3వ వచనం, రోగశయ్య మీద యెహోవా వాణిని ఏం చేస్తాడు, రోగశయ్య మీదకి వెళ్ళడని కాదండి. దేవునికి ఇష్టుడైన వాడు రోగశయ్య మీదకి వెళ్ళడానికండి, వెళ్తాడా, వెళ్తాడు. జయశాలి గారికి ఏమండి జ్వరం వచ్చిందని, జయశాలి గారికి ఆరోగ్యం బాగాలేదని, జయశాలి గారికి అందరూ కబురు ఎప్పుడు వచ్చిద్దని చూసి దుర్మార్గులు కూడా ఉన్నారు. అలా దుర్మార్గులుగా ఆలోచించే వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి షాక్ ఏంటంటే, నాయన నాకు ఇష్టానుసారమైన మనుషులు మరణశయ్య మీదకి వెళ్ళినా మళ్ళా తిరిగి వస్తారు. రోగశయ్య మీద యెహోవా వాణిని ఆదరించును, రోగము కలగగా నీవే వాణిని స్వస్థపరుచుదువు. యెహోవా నీ దృష్టికి నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచమని నేను మనవి చేశాను. దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు కూడా ఏమండి బలహీనమైన క్షణంలో పొరపాటులో పడ్డాడు. ఎవరు, దావీదు.
కానీ దేవునికి ఇష్టడు కదా, ఎప్పుడు దేవుని వాక్యమును మననం చేసుకునేవాడు కదా. వెంటనే తన తప్పు నుంచి తాను బయటకు వచ్చేసాడు, పశ్చాత్తాపడుతున్నాడు. నేను మనవి చేస్తున్నాను తండ్రి, నన్ను కాపాడు, నన్ను స్వస్థపరచు అని మనవి చేశాను. అయితే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు, నన్ను క్షమించాడు, నాకు ఇవ్వవలసిన శిక్ష ఇచ్చాడు. నేను ఆయన యొద్ద మనవి చేశాను, ఆయన నా ప్రాణాన్ని తెప్పరెల చేశాడు. మాకు నాకు ఆయనకున్న ఈ బంధం ఉందే, ఇది మాకు తెలుసు, కానీ ఎవరికి తెలీదు. అంతే కదండి, మీ ఊర్లో మీరు మారకముందు ఎలా ఉన్నారో మాత్రమే మీ ఊరు చూస్తుంది, కానీ మీరు మారిన తర్వాత ఏంటన్న సంగతి మీ ఊరు చూడదు. చూస్తుందా? మారకముందు మీరు ఎలా ఉన్నారో చూసిన చూసిన ఈ ప్రపంచం, నీ ఊరు, ఈ సమాజం, నువ్వు మారాక ఒక క్రొత్త మనిషివని, దైవ సమానుడు అని, లేదా దైవమును పొందినవాడవని, దైవంగా మారావని, క్రీస్తులోనికి వచ్చావని ఈ ప్రపంచం గుర్తించదండి. గుర్తించాలి, గుర్తించేలా నువ్వు చేయాలి, గుర్తించేలా నువ్వు చేయాలి. అంటే నీవు మనుషులు ఎదుట నీ సత్క్రియలు నువ్వెలా ఉండాలి, మనుషులు ఎదుట నీ సత్క్రియలు కనబడాలి. నువ్వు మారావనడానికి గుర్తేంటి? ఆదివారం తెల్లచీర కట్టడమా? నువ్వు బాప్తిజం తీసుకున్నావు అనడానికి గుర్తు తెల్ల చీర కట్టడం కాదు, నీ క్రియలు. అయితే నువ్వు ఎంత మంచిగా బ్రతిక, నువ్వు బ్రతకాలి ముందు, బ్రతకకుండా నేను ఎంత మంచిగా ఉన్న వెళ్ళి వీళ్ళు ఇంతేలేని వాళ్ళ మీద నిందలేకండి. చాలామంది ఎలా ఉంటారంటే ముందు వీళ్ళు మారరు, ముందు వీళ్ళు మారరు, ఆయా ఆవేశం తగ్గదు, కోపం తగ్గదు, తగ్గించుకోవటం ఉండదు, మంచి మనసు ఉండదు, మంచి మాట ఉండదు. ఏమాత్రం మార్పు లేకుండా చిన్న గొడవ వస్తే అప్పుడు బయటపడతాం కదా, మనం పవర్ ఏంటో చూపిస్తాం కదా. నాకెందుకో అది ఆ పాయింట్ బాగా ఇష్టం అండి, ఎందుకంటే మనం ఏంటో తెలియాలంటే గొడవ వచ్చినప్పుడే. అందరం మంచిగా ఉంటే మనం మంచిగానే ఉంటాం, గొడవ వచ్చినప్పుడు మనం ఏంటో బయటపడతాం. ఏరో ఇలా ఉన్నానని ఏదో అనుకుంటున్నామేమో, నన్ను అయిపోయింది, అసలు రూపు ఇప్పుడు వస్తుంది, నువ్వు అనుకున్నంత మంచివాడిని కాదు అంటాడు. గనుక నీ సత్క్రియ వారి ఎదుట నువ్వు కనబడేలా చేసిన, నీ ప్రవర్తనలో ఉన్నా, నీ బ్రతుకులో ఉన్నా, నీ శత్రువులు మాత్రం నీకు తక్కువ ఉండరు, ఉంటారు, వాళ్ళు ఉంటారు. నువ్వెంత మంచి వాడివైనా వాళ్ళు ఉంటారు. అందుకేమంటున్నాడు, నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుతున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మర్చిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఎప్పుడో యాక్సిడెంట్ అయింది ఇంకా పోలేదా, ఎప్పుడో తలకు దెబ్బ తగిలింది ఇంకా ఉన్నాడే, వాడు ఎప్పుడు చచ్చును, వాడిని ఎప్పుడు వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చాలామంది శత్రువులు చెప్పుకుంటున్నారట. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడలవాడు అబద్ధమాడును, ఏంటి నేను ఎలా ఉన్నానో చూడడానికి కూడా వస్తారని వస్తారు. కొంతమంది ఉండి 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 రాకుండా, ఎప్పుడూ రాకుండా సడన్గా ఎంట్రీ ఇస్తారండి. అమ్మయ్యా తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు అని అనుకుంటే పొరపాటు, వాడు ఎందుకు వచ్చాడు తెలుసా? మేము దుమ్ము దుమ్ము చేసేసాము చర్చిని, ఎవడు లేకుండా చేసాము, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారో చూద్దాం, అసలు ఎలా ఉందో చూద్దాం అని వస్తూ ఉంటారండి. ఆ మధ్యకాలంలో ఒకళ్ళు అలా వచ్చారు, నేను అనుకున్న పాప మారేరేమో అనుకున్నా, తర్వాత తెలిసింది కారు కొన్నారట, కారు చూపించడానికి వచ్చారట. ఇలా కూడా ఉంటారా? ఏంటి కారు కొన్నారా? మేము ఈ సంఘాన్ని వదిలేసి పలానా సంఘానికి వెళ్తున్నాం, అదే పెట్లిచ్చే సంఘం, చచ్చిపోతే పెట్లు ఇస్తారట, జన్మదినానికి కేక్ ఇస్తారు, అక్కడికి పోగానే కారు కొన్నాడట. పోనీ ఏమైనా ఏమంటే ల్యాండ్ క్రూజర్ కొన్నారా, రేంజ్ రోవర్ కొన్నారని చూస్తే 800, అది కూడా సెకండ్ హ్యాండ్. ఇది ఏంటి పిచ్చి, ఇదేం పిచ్చి? అలాగని దేవుడు కార్లు ఇస్తే నేను నీ అందు ఉన్నట్ట? సంఘంలో చాలామంది కార్లు లేవు, అంటే దేవుడు లేనట్ట వాళ్ళల్లో? అంటే బోధనంతా ఏం చేశారు, బోధనంతా ఏం చేశారు, వదిలేశారు. ప్రేమైన దేవుని పిల్లలారా, అలాగ ఒకడు చూడవచ్చినను ఏం చెప్తాడట, నేనేంటో, నా పరిస్థితులు ఏంటో, నేను ఎలా ఉంటానో చూడవచ్చి కూడా చూసి కూడా అవతలకెళ్ళి ఏం చెప్తాడట, అబద్ధమాడును. ఏంటండి ఇవన్నీ చదువుతుంటే మన లైఫ్లకి దగ్గరగా ఉన్నట్టు ఉన్నాయి కదా. అంతే, వాడు ఒకడు నన్ను చూడవచ్చినను, వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపము పోగు చేసుకుని చున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దానిని, అంటే ఇక్కడ మామూలుగా వస్తాడు మనల్ని ఎంక్వైరీ చేస్తాడు, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు,
వీధిలో పలుకుతాడు. ఓ వీధిలో చెప్పేస్తాడు అంటే మీ గురించి ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే ఎవరికి, వీధిలో పలుకు. పబ్లిసిటీ పబ్లిసిటీ పబ్లిసిటీ, ఇదంతా దేవునిలో మీరు బ్రతుకుచుండగానే సుమండి. పాపం ఈ మధ్యలో అమాయకులు ఏంటి సంతోషాన్న, ఇంతకు ముందు సంతోషాన్న గురించి అందరు బాగా చెప్పేవాళ్ళు, ఈ మధ్య బాగా బ్యాడ్గా వచ్చేస్తుంది ఏంటి అన్న, ఎక్కడన్నా పొరపాటు చేశాడా? ఒకప్పుడు అనిల్ అన్న గురించి చాలా బాగా చెప్పేవాళ్ళు, ఈ మధ్య ఏంటి ఎవరిని చూసినా బ్యాడ్గా మాట్లాడుతున్నారు అంటే అన్నయ్య ఎక్కడైనా తప్పు చేశాడా? దావీదు గురించి ఏం చేస్తున్నారట? నన్ను చూడడానికి వచ్చి కూడా ఉన్నదొకటి, కానీ వాడు వెళ్ళి చెప్పేది అబద్ధమాడుచున్నాడు. వాడు వెళ్ళి అబద్ధమాడుచున్నాడు. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గొసగొసలాడుచున్నారు. గొస అందరూ కూడుతున్నారు డబ్బా. వీళ్ళ కూడిక ఏం కూడిక? ప్రార్థనా కూడిక కాదు, గొసగొసల కూడిక. ప్రత్యేక ప్రార్థన కూడిక కాదు ఇది, స్తుతి కూడిక కాదు ఇది, జ్ఞాపకార్థ కూడిక కాదు ఇది, గొసగొసల కూడిక. బాప్రే, ఏంటి ఇందుకు కూడా కలుసుకుంటారా మీరు? ఫోన్లు చేసి ఒకరికొకరు ఓదార్చుకుంటూ ఒకరికొకరు సరి చేసుకుంటూ ఏమండి అందరు కలిసిపోతారు. ఎవరెవరు ఎవరు శత్రువులు? దావీదు వాళ్ళు అందరు కలుస్తున్నారు. శత్రువుకి శత్రువు ఏమవుతాడు? మనకు మిత్రువే. మన శత్రువుకి శత్రువు ఎవడైనా ఉంటే వాడు ఏమవుతాడు మనకి? అదనమాట. వాళ్ళు అలాగా గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయనాలోచించుచున్నారు. కుదరని రోగం వానికి సంభవించి అన్నది. రోగం వచ్చిందని దావీదుకు ఇబ్బంది వచ్చిందని బాధ వచ్చిందని, నీతిమంతుడైన వానికి రోగం వచ్చిందని, నీతిమంతుడైన వాడికి జబ్బు చేసిందని వాళ్ళు అనుకుంటున్న మాటలు. కుదరైన రోగం వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. అయిపోయాడు, చచ్చాడు, ఇంకా లేచే అవకాశం లేదు అని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటక్కై నా మడివినెత్తాను. ఇది యేసుక్రీస్తుకు మాత్రమే చెందిన వచనము, ప్రవచనం అనుకోకండి. ఆయన వెంబడించాలనుకున్న ప్రతి వాడికి జరిగేదంటే తెలుసా? సొంత వాడని అన్నీ చెప్పుకొని ఏమండి పక్కనెవరిని ఉంచుకుంటామో, అన్నీ ఎవరితో షేర్ చేసుకుంటామో. విహితుడు అన్నాడు చూసారా? విహితుడు, ఫ్రెండ్, స్నేహితుడు. నేను నమ్ముకొనినా, నేను నమ్మాను వాడిని అంటే మీరెవరిని నమ్ముతారో వాడు మనల్ని తన్నడానికి మడిమ కాలెత్తుతాడు, కాలితో తంతాడు. ఏది ఇవన్నీ దావీదుకే? దావీదుకి, క్రీస్తుకి, జయశాలి గారికి, నాకు, మీకు, మీకు, నాకు, అందరికీ. నన్ను నేను నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు, నన్ను నా ఇంట భోజనం చేసిన వాడు. ఆయన ఎక్కడ పెడతాడు? ఆయనకే లేదు, మనం కష్టపడదాం తెచ్చుకుందాం ఏమి లేదండి. యేసుప్రభుతో వచ్చినప్పుడు ఆయనే పెడతాడు. 5,000 మందికి పెట్టాడు, 4,000 మందికి పెట్టాడు, 12 గంపలు ఎత్తేసారు కనుక గుంపులు గుంపులు వచ్చేస్తున్నారు. ఆయన పెట్టేస్తాడు, ఆయన పెట్టేస్తాడు, ఆయన పెట్టేస్తాడు. జయశాలి గారికి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎవరు ఆలోచించరు, కానీ అందరూ ఆయన మీద ఆధారపడాలనుకుంటారు. నాకెక్కడి నుంచి వస్తాయని ఎవరు ఆలోచించరు, కానీ నా మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. అలాగని నేను ఆధారపడొద్దు అనడం లేదు. నాకు ఇష్టమైంది, నాకు ఉన్నదే కలవగంచి నేను పెట్టడానికి ఇష్టపడతాను. కానీ చివరికి ఏమవుతుందట? నేను ఎవరినైతే నమ్ముతున్నానో, నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెనో, అప్పుడు జరిగేదేంటో తెలుసా? యెహోవా నన్ను కరుణించి లేవనెత్తును, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. నా శత్రువు నా మీద వల్ల శింపకయుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను అన్నాడు. అబ్బా, ఏమండి దేవుని కోసం బ్రతికే నీతిమంతుడికి భక్తునికి శత్రువే ఉండడని చెప్పలేదండి, ఉంటాడు. మరి పౌలు గారు అన్నమాట ఏంటంటే, మీలో చాలామందికి అనిపించవచ్చు, ఆయన ఏమన్నాడు అది కూడా చూద్దాం. రోమపత్రిక 8:31, ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకి విరోధి ఎవడు అన్నాడు. ఈ మాటను చూసి ఆ దేవుని దేవుడు మన పక్షమునగా ఉంటే మనకెవరు విరోధులు ఉండరని పౌలు అనేసాడండి అని అపార్థం చేసుకోకండి. అది కాదు ఆయన ఉద్దేశం.
దేవుడు మన పక్షమున ఉంటే మన విరోధులు మనల్ని ఏమి చేయలేరు అని అర్థం. అది దాని అర్థం. ఒకవేళ మీరు మనకి విరోధి ఎవడంటే శత్రువే ఉండడు అనే కోణంలో అర్థం చేసుకుంటే, మోషేకు అహరోన్లకు విరోధముగా ఎవరు లేచారట? లేచారా? అంటే దేవుడు మోషే పక్షాన లేడా? ఉన్నాడా లేడా? అలాగని యేసుక్రీస్తుకు విరోధముగా లేవలేదా? శాస్త్రులు పరిచయం లేవలేదా? అంటే యేసుక్రీస్తు పక్షంగా దేవుడు లేడనా? చివరికి పౌలుకు విరోధంగా లేవలేదా? 40 మంది యూదులు పౌలుకు విరోధముగా లేచి ఆయనను చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని కాపలా కాసి ఎంత పెద్ద ప్లాన్ చేశారండి, చేశారా? మరి మాటకు అర్థం, పౌలు నాకు శత్రువులు ఎవరు లేరు నాలా ఉండండి అనే అర్థం. మనకి విరోధి ఎవడంటే మనల్ని ఏం చేయగలడు, ఆ విరోధి మనల్ని ఏం చేయగలడు అనేదే కాన్సెప్ట్. అంటే దావీదైనా క్రీస్తు అయినా పౌలైనా మోషే అయినా ఈ సంఘంలో ఎవరైనా, చివరికి యోహాను కూడా అంటున్నాడు ఫలానా వాళ్ళు మా అధికారమునకు ఒప్పుకోనలేదు, వాళ్ళు విరోధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఎవరు? విరోధులు. వీళ్ళు క్రీస్తు విరోధులు. అంటే మనకు విరోధులు ఉండరు, శత్రువులు ఉండరు అనడం లేదు. విరోధులు శత్రువులు చుట్టుముట్టి మనలను అపహసిస్తూ మన గురించి చెడ్డ మాటలు పలుకుతూ వీధులలో మన గురించి తప్పుడు సమాచారం ఇస్తున్నా ఎన్ని చేస్తున్నా చివరికి ఏమవుతుందో చెప్పాడు 41 కీర్తన 10వ వచనం. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా చివరికి జరిగేది ఇది, నువ్వు దేవునికిష్టుడవైతే ఏం జరుగుతుంది? యెహోవా నన్ను కరుణించి చుట్టూ శత్రువులు ఎన్ని మాట్లాడుతున్నా శత్రువులు ఎక్కువైనా నెక్స్ట్ జరిగేది యెహోవా కరుణించి తనకిష్టానుసారం మనుషుని ఏం చేస్తాడు? ఎత్తుతాడు. అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను, నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా. అంటే నీ శత్రువు నీ గురించి తాత్కాలికంగా చెడ్డ మాటలు పలికి నీ మీద రెచ్చిపోయి నిన్ను చూసి నవ్వి నిన్ను హేళన చేసి ఇదంతా తాత్కాలికం. కానీ ఒకనొక టైం వచ్చేసరికి వాళ్ళందరు నోరులు ఏమైపోతాయట? మూతపడిపోతాయి. వారు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. జయశాలి గారిని లేకుండా చేయాలని చాలామంది అనుకున్నారు. ఎన్ని కుట్రలు పన్నారు, అసలు ఆయన పనే లేకుండా చేయాలి, యూనివర్సిటీని కాల్ చేయాలి. ఎన్ని చేసినా ఇప్పుడు యూనివర్సిటీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మాట్లాడటం లేదు. శత్రువులు ఉల్లసింపలేకపోతున్నారు. ఏం ఉల్లసిస్తారండి? 72 ఏళ్ళు ముసలాడిలా ఉన్నాడండి, చూస్తుంటే కండలు తిరిగిన వీరుడిలా కనిపిస్తున్నాడు శత్రువుకి. ఆయన టచ్ చేయడానికి కూడా భయం, ఎందుకంటే ఆయన వెనక ఎవరున్నారు? అది అంటే ఆయన పతనం ఎప్పుడు అవుతుందో, ఆయన ఎప్పుడు పోతాడో, లేదంటే ఎప్పుడు ఆయన పడక మీద శాశ్వతంగా కన్ను మూస్తాడో, లేదంటే ఆయన నాశనం ఎప్పుడు చూస్తామా అనుకునే శత్రువులు ఎవ్వరు కూడా ఉల్లసించే పరిస్థితి ఎక్కడుంది? రోజు రోజుకి ఆయన స్థితిని దేవుడు పెంచుతుంటే, రోజు రోజుకి ఆయన పని ఎక్కువవుతుంటే కనుక శత్రువులు చదవండి, నా శత్రువు నా మీద ఉల్లసింపకయుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలిసిపోయింది అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైందా? మన దేవుడికి ఇష్టం అని ఎప్పుడు తెలుస్తుంది? చుట్టూ శత్రువులు ఉంటారు, అయినా మనం పైకి వస్తుంటాం. చుట్టూ నీ గురించి చెడ్డమాట మాట్లాడతారు, అయినా నువ్వు నిలబడతావు, దేవుడు నిన్ను కరుణిస్తాడు. వాళ్ళకండి ఇక ఏ ఇన్ని చేసామో సంతోషం లేదు, వీడిని ఏదో చేసేద్దాం, యూనివర్సిటీలోంచి తీసేద్దాం. ఒకటి ఛాలెంజ్ చేసి తొడగొట్టి యూనివర్సిటీలో నుంచి సంతోషాన్ని తీసేయకపోతే గాజులు చీర కట్టుకొని తిరుగుతా అన్నాడట. సంతోషం లేదు పాప ఆయనకి ఇప్పుడు. నేనేమనలేండి, గాజులు చీరలు కట్టుకుంటే బాగోడు. గనుక శత్రువు ఉల్లసించు అవకాశం దేవుడు ఇవ్వడు. సుందరరావు గారి పని అయిపోయిందండి. బాబు కొడుకులు ఇద్దరు తడిగొడ్డేసుకోవాలని ఇంకొకటి అన్నాడట. ఏది? అన్నవాడికి మాట పెగలడం లేదు. నా శత్రువు నా ఎదుట ఉల్లసింపక మాట లేదు అంటే ఇప్పుడు దానిని బట్టి ఏం తెలుసుకోవచ్చు అనమాట? జయశాలి గారు దేవునికి ఇష్టుడు, దావీదు దేవునికి ఇష్టుడు, క్రీస్తు దేవునికి ఇష్టుడు, పౌలు దేవునికి ఇష్టుడు. మరి మనం దేవునికి ఇష్టం అవ్వాలంటే తప్పు చేసి మాట పడకండి. నువ్వు తప్పు చేయొద్దు, మాట పడద్దు.
దేవుని కోసం యథార్థంగా ఉండు. అందుకే తర్వాత మాట ఏమన్నాడు చూడండి, నా యథార్థతను బట్టి నీవు నన్ను. అంటే ఎంతమంది ఎన్ని మాటలు నిందలు నీ మీద మోపినా లోకం నిన్ను తప్పుడోడు అనుకోవచ్చు, ఎవరికి నీ వాళ్ళు కూడా నిన్ను, సొంత భార్య కూడా అనొచ్చు నువ్వు, అందుకే నిన్ను అందరూ అంటున్నారు అంటది, ఎంత కోపం వస్తే అయిపోయింది. తల్లిదండ్రులు కూడా అనొచ్చు నువ్వు అలా నిన్ను ఎందుకు అలా అందరూ అంటున్నావు, నువ్వేదో తప్పు చేసి తల్లిదండ్రులైనా అనొచ్చు, తోడబుట్టిన వాళ్ళైనా అనొచ్చు, కానీ నీ యథార్థతను గుర్తించేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నీ తండ్రి, మన తండ్రి. ఆయన అందరిలాంటి వాడు కాదు చూడండి, చెవిలో ఏది వినబడితే, ఏది పడితే, ఎవరో చెవిలో ఊదేస్తే, వాళ్ళ మాటలను బట్టి మాట్లాడే తప్పుడు మనిషి ఆయన కానే కాదు. చివరికి సోదమ గొమొర్ర పట్టణాల గురించిన సమాచారం అందినా అట్లా ఆ ప్రకారమే వాళ్ళు సంపూర్ణముగా చేసిరో లేదో అది. కనుక ఎవరో చెప్పిన మాటలు విని ఎవరి మీద తప్పుడు మాటలు మీరు మాట్లాడొద్దు, లేదా యథార్థంగా మీరు ఎంత ఉన్నా ఎవరన్నా మాట్లాడుతున్నారో కుంగిపోవద్దు. ఎప్పటికైనా మీ యథార్థతను బట్టి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు, ఉద్ధరిస్తాడు, మిమ్మల్ని లేపుతాడు, మనలను లేపుతాడు. ఆయన నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెడతావు నాయన, నిలవబెడతావు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారు ఈ వాక్యాలతో, ఇంటికెళ్ళి మళ్ళీ 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 పరీక్షించుకోండి, యెహోవా నేను యెహోవాకు ఇష్టుడని తెలుసుకొనుట ఎట్లు. శత్రువులు ఉండరని కాదు, అజాత శత్రువు కాదు, మంచివాడికి శత్రువులు ఉంటారు. యేసుక్రీస్తుకున్నారు, దావీదుకున్నారు, పౌలుకున్నారు, జయశాలికి ఉన్నారు, మనకున్నారు, ఉంటారు. చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారా, ఉంటారు. ఇతని గురించి ఒక్కళ్ళు కూడా చెడు చెప్పరండి, అంటే వాడు పెద్ద డాకు అని మర్చిపోకండి, చాలా పెద్ద డేంజరస్ పర్సన్. నీ మాట నీ దగ్గర ఉంటాడు, ఆ మాట వాళ్ళ దగ్గర, అందరి దగ్గర మంచి అండి ఆయన, ఒక్కళ్ళ వల్ల ఒక్కళ్ళు కూడా ఆయనకి చెడ్డగా చెప్పరండి, ఒక్కళ్ళు కూడా ఆయన గురించి చెడ్డగా మాట్లాడరంటే హీఈస్ మోస్ట్లీ డేంజరస్ పర్సన్. నటిస్తున్నాడు, అలాగని ఏది పడితే అది వాగితే శత్రువులు అయిపోతారు అనుకోకండి. యేసుప్రభు ఏది పడితే అది వాగాడా, యథార్థం మాట్లాడా, యథార్థం మాట్లాడితే శత్రువులు అవుతారు. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, మీ జీవితాలు జాగ్రత్త, ఎప్పటికైనా పరలోకం వెళ్ళిపోవాలి, అది మర్చిపోవద్దు. పరలోకం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనుషుల మాటల గురించి పట్టించుకోకండి. నీ మార్గం నిజమా, అది వాక్యానుసారమైందా, చేయాలని నాగటి మీద చేయి వేసావా, వెనక్కి తిరిగి చూడకు, ఎవరిని అన్నా లాగినా, ఎవడు మనకు శత్రువు, శత్రువు ఎవడైనా మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండవలసిందే. మనకు విరోధి ఎవడు, క్రీస్తు మన పక్షాన ఉన్నాడు. ఏ విరోధైనా మనలను నిలువరించలేడు, ఆపలేడు, అడ్డుకోలేడు. ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లలారా, మరొకసారి మన ఆత్మీయ తండ్రికి మీ అందరి పక్షాన నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన వలె మనం ఈ ప్రపంచానికి దిక్కుగా మారాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.